ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక టోక్ మకాక్ జాతికి చెందిన లక్ష కోతులను చైనాకి ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతోంది. టోక్ మకాక్ శ్రీలంకకు చెందిన ఒక జాతి. టోక్ మకాకులను కొనుగోలు చేయాలన్న చైనా అభ్యర్థనను అధ్యయనం చేయాలని శ్రీలంక వ్యవసాయ మంత్రి మహేంద అమరవీర అధికారులను ఆదేశించారు. చైనా తన జంతు ప్రదర్శనశాలల కోసం ఈ జాతి కోతులను కొనుగోలు చేయాలని చూస్తోంది. 1000 జంతు ప్రదర్శనశాలలకు 100,000 కోతుల కోసం చైనా చేసిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవచ్చని లంక మంత్రి చెప్పారు. శ్రీలంక నుంచి కోతులను చైనాకు పంపేందుకు చర్చలు జరుగుతున్నాయని శ్రీలంక వ్యవసాయ మంత్రి మహేంద అమరవీర చెప్పారు. 100,000 కోతులను తమ దేశానికి పంపాలని చైనా కోరిందని ఆ దిశగా చైనా ప్రతినిధులు శ్రీలంక అధికారుల మధ్య 3 విడతలుగా చర్చలు జరిగాయని తెలిపారు. ఈ కోతులను 1000 జంతు ప్రదర్శనశాలల్లో ఉంచాలి అని చైనా యోచిస్తోంది. చైనాకు కోతులను పంపే విషయమై శ్రీలంక వ్యవసాయ శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించింది. ఈ సమావేశంలో నేషనల్ జూలాజికల్ విభాగం, వన్యప్రాణి విభాగం అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ విషయంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. కోతులను చైనాకు పంపడానికి సంబంధించిన చట్టపరమైన అంశాలను కూడా ఈ కమిటీ పరిశీలిస్తోంది. త్వరలో ఈ ప్రతిపాదనను మంత్రి మహేంద అమరవీర కేబినెట్ ముందు ఉంచనున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో కోతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. గతంతో పోలిస్తే చాలా రెట్లు పెరిగింది. శ్రీలంకలో ప్రస్తుతం 30,00,000 పైగా కోతులున్నాయని మంత్రి మహేంద అమరవీర చెప్పారు. ఈ కోతుల వల్ల వ్యవసాయానికి, పంటలకు భారీ నష్టం వాటిల్లుతోందని తెలిపారు. గతేడాదిలోనే కోతులు సుమారు 2 కోట్ల కొబ్బరికాయలను ధ్వంసం చేశాయని మహేంద తెలిపారు. కోతుల వల్ల పంటలు నాశనం కావడంతో ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లుతోందని, అందుకే కొన్ని కోతులను చైనాకు పంపాలి అని నిర్ణయించుకున్నట్టు ఆయన చెప్పారు. శ్రీలంక నుంచి వచ్చే కోతులను చైనాలో మాంసం కోసం వినియోగిస్తారు అనే భయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మహేంద అమరవీర ఈ వాదనను తిరస్కరించారు. జంతు ప్రదర్శనశాలలో ఉంచడానికే చైనా ప్రభుత్వం కోతులను పంపించమని అడిగినట్టు చెప్పారు. శ్రీలంక అన్ని రకాల జంతువుల ఎగుమతిని నిషేధించింది. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో కోతుల ఎగుమతి అంశాన్ని పరిశీలిస్తూ ఉండడం గమనార్హం. చైనా గత సంవత్సరం రక్షిత జంతువుల జాబితా నుండి కొన్ని జాతుల జంతువులను తొలగించింది. వాటిలో దేశంలోని 3 కోతుల జాతులు, నెమళ్లు, ఇతరాలు ఉన్నాయి. శ్రీలంకకు అతిపెద్ద రుణదాతలలో చైనా ఒకటని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మనస్సు మార్చుకుని కోతుల విషయంలో ఆ దేశం చేసిన అభ్యర్థనను శ్రీలంక పరిశీలిస్తోంది.